హాయ్ హలో నమస్తే అందరికీ శుభోదయం శుభ మధ్యాహ్నం శుభ సాయంత్రం మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు ఆత్మీయులందరికీ స్వాగతం స్వాగతం మీ మా మన కవితాలోక కార్యక్రమంలోకి కవితాలోకం ఇది మీ ఆత్మీయ నేస్తం మీ హృదయ ఆనందాన్ని తెలియపరిచే కార్యక్రమం మీ ఆనందాన్ని నాతో పంచుకునే కార్యక్రమం ఆత్మీయ స్వాగతులందరికీ స్వాగతం సుస్వాగతం మరొక్కసారి మనందరి కవితాలోకంలోకి మీ దోస్తు రవీందర్ ఈరోజు పదిన్నరకే వచ్చేశాడు అనేక విషయాలు మీతో ముచ్చటించుకోవాలని చెప్పని ఒక స్పెషల్ లైవ్ షో చేస్తున్నాను ఈ లైవ్ షోలో మీరందరూ కూడా పాల్గొనాలి అది కూడా ఏమండే ఇప్పుడే కాదండ నేను ముందుగా కొన్ని విషయాలు చెప్తాను దాని తర్వాత మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలి ఈ కార్యక్రమం కూడా మనకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో యూట్యూబ్ ద్వారా కూడా వస్తుంది కాబట్టి దాని ద్వారా కూడా విని మీ అభిప్రాయాలు తెలియపరచాలని కోరుకుంటూ కార్యాలకు వచ్చేద్దామండి ముఖ్యంగా ఈరోజు ఈనాటి వ్యవస్థలో జరుగుతున్నటువంటి కొన్ని మార్పుల గురించి అవి అవసరమా అవసరం లేదా ఈ విధంగా చేసుకోవటం అన్నది కరెక్ట్ పద్ధతేనా అనే విషయాల్ని నా మాటలనే తూటాలుగా పేరుస్తూ నా యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పింది తప్పైనా ఒప్పైనా మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది నచ్చలేదని ఇది నచ్చిందని నువ్వు చెప్పింది కరెక్ట్ అని ఈ విధంగా ఉంటే బాగుంటుందని మీరు చెప్పినట్టు అవసరం లేదని ఏదైనా సరే మీరు చెప్పొచ్చు అలా ఈనాటి వివాహ వ్యవస్థ మీద నేను ఒక కార్యక్రమం చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ ముఖ్యంగా అందరి అభిప్రాయాలు నాకు కావాలనుకుంటున్నా దాంట్లో అందరూ అవకాశం ఉన్నంత వరకు భాగస్వామ్యం కోరుకుంటూ కార్యాలకు వచ్చేస్తున్నారండి మనము ఈ భారతావిని మన భారతవని అనేక కులాలు మతాలు విభిన్న సంస్కృతి సాంప్రదాయాలతో కలిసి ఉన్నటువంటి ఒక వసదైక కుటుంబంతో ఉన్నటువంటి దేశం మన భారతవని హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు బౌద్ధులు సిక్కులు ఇలా అనేక రకాల మతస్థులు మెలిసి ఉండే దేశం మన దేశం ఇది మన భారతదేశం ఈ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా గర్వించేటటువంటి ఎందరో మహానుభావులు ఇక్కడ ఉన్నారు దాంతోపాటుగా భారతమని అందరికీ ఆదర్శకరమైన దేశం అందరూ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాన్ని ఆచరించిన దేశం అలాంటి భారతదేశంలో అధిక సంఖ్యలో ఉన్నవారు హిందువులు వారిలో కూడా అనేక కులాల వారు ఉన్నారు బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు రెడ్లు కాపులు నాయి బ్రాహ్మణులు విశ్వబ్రాహ్మణులు కొమ్మరి కమ్మరి ఇలా వివిధ కులస్తులు వీరందరితోటి కలిసి ఉన్నదే హిందూ కుటుంబం ఈ హిందూ కుటుంబంలో ప్రజలందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తున్నారు అందరూ వారందరి యొక్క వృత్తి పనులు అన్నీ కూడా చేస్తూ ఉంటారు అవన్నీ కూడా కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు అందరూ ఒకరికి ఒకరు తోడ్పడుతూ ఉంటారు ముఖ్యంగా భారతీయులు తరతరాలుగా అందరూ కలిసిమెలిసి ఒకటిగా జీవిస్తూ ఉంటున్నారు ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా అందరూ దానిలో భాగస్వామ్యం అయ్యేవారు అన్ని పనులు కలిసిమెలిసి చేసుకుంటున్నారు కానీ తరతరాలుగా జరుగుతున్నటువంటి వ్యవస్థాపరమైనటువంటి విషయాల్లో ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక మార్పులు సంభవిస్తున్నాయి అనేక మార్పులు సంభవిస్తున్నాయి అవి ఒక జెట్ రాకెట్ కంటే వేగంగా మార్పులు సంభవిస్తున్నాయి ఈనాడు మనుషులందరూ కూడా మర మనుషులుగా మారిపోతున్నారు ఇది ఈనాటి వ్యక్తుల యొక్క జీవన విధానం అని చెప్పచ్చు మర మనుషులుగా మారిపోతున్న వ్యక్తులు అని చెప్పి స్పష్టంగా చెప్పచ్చు ఇలాంటి మార్పులు ఒక వ్యక్తి తన జీవితంలోనే కాదు వ్యవస్థలో కూడా జరుగుతుంది ఇలాంటి మార్పులు అన్ని రంగాల్లో జరుగుతున్నాయి ముఖ్యంగా విద్యారంగంలో వ్యాపార రంగంలో వైద్య రంగంలో ఇంకెక్కువగా ఈ జరుగుతున్నాయి దీంతో పాటుగా మన యొక్క కుటుంబ వ్యవస్థలో జరిగేటటువంటి అనేక పనులపై కూడా ఈ జరుగుతున్నాయి ముఖ్యంగా వివాహ వ్యవస్థ మీద ఈ మార్పు చాలా స్పష్టంగా పడిపోయింది అది మనం గమనిస్తున్నాం ఆ మార్పు ఎంతవరకు వచ్చిందనేది మనం గమనించుకుంటే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది చాలా పనులు చాలా స్పష్టత లేకుండా ఉంటుంది ఆ విషయాలు మనం గమనిస్తున్నాం వివాహము ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మర్చిపోలేని మధురమైన సంఘటన అప్పటి వరకు వేరు వేరు ఇండ్లలో వేరువేరుగా జీవించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఆ రోజు ఆ కళ్యాణ మండపంలో ఆ పెద్దలు ఎవరైతే వేద బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు పెట్టినటువంటి ఆ శుభముహూర్తంలో ఒకటిగా కలిసిపోయి ఆ రోజు నుంచి వారి జీవితాంతం భార్యాభర్తలుగా జీవిస్తారు అలాంటి రెండు కుటుంబాల నుంచి తెలియని వాళ్ళు ఇద్దరు వ్యక్తులు వేద బ్రాహ్మణులు పెట్టిన ముహూర్తంలో ఆ కళ్యాణ మండపంలో ఒకటయ్యి జీవితాంతం కలిసి ఆ ముహూర్త బలం చాలా బలమైంది అందుకోసమే పెద్దలు అన్ని రకాలుగా ఆలోచించి కొన్ని నెలలు సమయం పెట్టినా సరే అలాంటి ముహూర్త బలమే పెడతారు దానినే మన పెద్దలు స్వీకరిస్తారు మొదటి నుంచి కూడా అది జరుగుతుంది కానీ ఆ కళ్యాణ మండపంలో ఈరోజు జరుగుతున్న విషయాలు చూస్తే మనకు చాలా బాధ అనిపిస్తుంది ముఖ్యంగా ఒక వివాహ కృత్రువు జరిగే సమయంలో ఆ కార్యక్రమం జరిగే సమయంలో అక్కడ ఉన్నటువంటి పెద్దల శుభ ఆశస్సులు మొత్తం కూడా ఆ వధూవరులకు కావాలి వారి యొక్క ఆశస్సుల ఫలితం జీవితాంతం కూడా ఆ నూతన వధూవరులు ఆనందంగా ఉండటానికి ఉపయోగపడుతుంది అది మన వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం కానీ నేడు అందరూ కూడా దీనికి భిన్నంగా చేస్తున్నారు దీనికి భిన్నంగా చేస్తున్నారు ఈనాడు అందరూ కూడా ఎంత భిన్నంగా చేస్తున్నారంటే పూర్తి వ్యతిరేకంగా జరుగుతుంది ఈరోజు అని చెప్పడం అతిశయోక్తి కాదు చాలామంది అంటారు తరాలు మారుతున్నాయి సాంప్రదాయాలు మారుతున్నాయి వ్యవస్థ మారుతుంది పద్ధతులు మారుతున్నాయి దీంట్లో కూడా మార్పు కావాలిగా అంటారు కానీ మార్పు జరగాలి మంచి జరిగితే మంచిదే కానీ ఎలాంటి మార్పు జరగాలి అసలు ఈనాడు మనం చేస్తున్నటువంటి ఈ వివాహ సాంప్రదాయాలు సాంప్రదాయబద్ధంగా మనం చేస్తున్నామా పెళ్లి పేరుతో మనం చేసేటువంటి ఈ పనులు కరెక్టేనా నేను చెప్పటం కాదండి ఒక్కసారి మీరు మీ చుట్టుపక్కల అనేక పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి మీ కుటుంబంలో జరుగుతున్నాయి మీ మిత్రులు హితులు సన్నిహితులు ఆత్మీయులు అంతరంగికులు అనేక మంది పెళ్ళిళ్ళకి మనం వెళ్తున్నాము చూస్తున్నాము అవన్నీ కూడా మీకు నచ్చుతున్నాయా అక్కడ జరిగే పనులు మీకు ఇష్టంగా ఉన్నాయా ఒకరిని చూసి ఒకరు చేయటం కాదు మీరు మీ మనసును అడగండి స్పష్టంగా నేను ఒకటే అడుగునా మీ మనసును మీరు అడగండి ఈ పెళ్ళి జరిగే పద్ధతి కరెక్టేరా అని అడగండి మీకు సమాధానం దొరుకుద్ది ఒకరి గురించి మనం ఆలోచించొద్దు వారెవరో చేశారని చెప్పి మీరు చేయటం కాదు అసలు మీరు ఎలా చేయాలన్నది మీకు మొదటి నుంచి ఒక ఆలోచన ఉంటుందిగా మీ పిల్లలు పుట్టినప్పుడు మీ పిల్లల పిల్లలు ఇలా చేయాలన్న ఆలోచన ఉంటుందిగా కానీ ఈరోజు ఎందుకు మార్పు చేస్తున్నాం అంటే ఆ రోజు అనుకున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ వేరు ఈరోజు మార్పు జరిగింది కాబట్టి ఇలా చేయాలనుకోవడం కరెక్ట్ కాదు మనం చేస్తున్న ఈ ఆర్భాటాలు మానుకోవాలి కాలంతో పాటుగా మారాలి కాదు ఒకరిని చూసి కాదు మనకు నచ్చినట్టుగా మనం పెళ్ళిళ్ళు చేసుకోవాలి మీ ఇంట్లో పెళ్ళి మీరు చేయిస్తున్నారు మీరు చేస్తున్నారు మీరు మీకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా మీరు ఏ విధంగా కావాలనుకున్నారో ఆ విధంగా మీరు మీ పెంట్లో అటు వివాహం చేస్తే దాన్ని చూసి వేరే వాళ్ళు మన్న పలాన వాళ్ళు ఏ విధంగా పెళ్లి చేశారు చాలా బాగుంది ఈ విధంగా చేయటం వల్ల చాలా ఆనందంగా ఉంది పై అక్కడ కూర్చున్న మాకు చాలా తృప్తి కలిగింది చాలా రోజుల తర్వాత ఒక మంచి పెళ్ళికి వెళ్ళాము ఒక సాంప్రదాయమైనటువంటి పెళ్ళికి వెళ్ళాము అక్కడ అని చెప్పి చెప్పుకుంటే మిగతా వాళ్ళు కూడా అదే చేస్తారు అంతే తప్పించేసి ఏ మన్నటిదానక వాళ్ళు ఆ విధంగా చేశారు ఈయన ఇలా చేశాడని చెప్పి తొంభై తొమ్మిది శాతం మంది అనుకోరు ఒక్క శాతం మంది అనుకుంటారు కానీ ఆ ఒక్క శాతం గురించి తొంభై తొమ్మిది శాతం మంది మెచ్చేటటువంటి వివాహ వ్యవస్థ ఏదైతే ఉందో దానిని మార్పు చేయకండి ముఖ్యంగా ఈనాడు ఈ ఊరేగింపులు ఈ ఆర్భాటాలు ఇవన్నీ అవసరమా నేను గమనించిన విషయాల్లో మీకు చెప్తున్నాను అవన్నీ మీ గమనించే మనము సపోజ్ అండి ఒక తొమ్మిది గంటల యాభై నిమిషాలకు వేద బ్రాహ్మణులు ఒక ముహూర్తం పెట్టారు తొమ్మిది గంటల వేద యాభై నిమిషాలకు ముహూర్త బలం పెట్టారంటే వధువు ఒరువు అక్కడ దాదాపు కనీసం ఎనిమిది గంటల కన్నా ఎనిమిదిన్నర కన్నా అక్కడ ఉండాలి అలా ఉన్నప్పుడు వేద బ్రాహ్మణులు అక్కడ మండపం మీద కూర్చున్న తర్వాత ఫస్ట్ వాళ్ళని పిలిపించి కొన్ని కార్యక్రమాలు చేసి దాని తర్వాత వరుడికి వధువు తల్లిదండ్రులు కాళ్ళు కడిగి ఆ కార్యక్రమం కన్యాదానం ఆ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఇవన్నీ సమయం పట్టేసరికల్లా చాలా సమయం పడుతుంది ఆ సమము తర్వాత ముహూర్త సమయంలో తెరను అడ్డం పెట్టి కరెక్ట్గా ఆ తొమ్మిది గంటల యాభై నిమిషాల కంటే పావుగంట ముందు చేసే కత్తులు చేసేసి ఆ పూజా విధానం చేసి అప్పుడు ఆ బ్రాహ్మణులు తల మీద ఒకరికి జిలకల బెల్లం పెట్టేసి శుభ ఆశీస్సులు అందిస్తారు అది ప్రతి వ్యక్తికి కూడా చాలా అవసరం పెళ్లి చేసుకునే దంపతులకు ఆ పని చాలా అవసరం కానీ ఈరోజు మనం చూస్తున్నాం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు అక్కడ బ్రాహ్మణుల ముహూర్తం పెడితే తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు తొమ్మిది గంటల నలభై నిమిషాలకు కళ్యాణ మండపానికి వస్తున్నారు అది కూడా ఎలా వస్తున్నారు పెద్ద ఊరేగింపు ఏదో బ్యాండ్ మేళం డీజేలు సౌండ్ అసలు ఏమైనా వస్తుంది అలా వస్తారు కరెక్ట్ ఐదు నిమిషాల ముందు పది నిమిషాల ముందు పేటల మీద కూర్చుంటారు అప్పుడు బ్రాహ్మణులు ఏం చేస్తున్నారంటే వివాహ తంతులో ముందు చేయాల్సినటువంటి కన్యాదాన కార్యక్రమం ఇవన్నీ చెయ్యకుండా ముహూర్తం సమర్పిస్తుందని చెప్పని జిలకర బెల్లం పెట్టిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికూ తెలుసు తొమ్మిది గంటల యాభై నిమిషం సుమూర్త సమయం అంటే సుమూర్త కాలే అంటారు ఆ సుమూర్త సమయం అంటే అందరికీ తెలుసు జిలకర బెల్లం పెట్టించే సమయం అని మొదటి నుంచి కూడా తరతరాలుగా ఇది ఆచరిస్తున్నటువంటి ఒక వ్యవస్థలో ఇదొక భాగం కాబట్టి ఫస్ట్ ఆ సమయంలో జనకల వేలం పెట్టించిన తర్వాత అప్పుడు కన్యాదాన కార్యక్రమం కాలు గడిగేటాలు ఇవి అవి అన్నీ చేస్తున్నారు అంటే ముందు చేయాల్సిన పని వెనక ఎనక చేయాల్సిన పని ముందు చేస్తున్నారు అందువల్ల జరిగేటటువంటి మనకు శుభాలు కలగట్లేదు ఇంకా చెప్పాలంటే బ్రాహ్మణులు ఉచ్చరించేటువంటి ఒక్క వేద మంత్రాల యొక్క ఉచ్చరణ ఎలా ఉంటుందంటే వాటి వల్ల ఆ వైబ్రేషన్స్ వల్ల వాటి వచ్చేటువంటి ఆ బ్రాహ్మణులను నోటించొచ్చినటువంటి ఆ మంత్రాల యొక్క ఫలితం వల్ల తరతరాలు కూడా అక్కడ పెళ్లి చేసుకునేటువంటి ఆ భార్యాభర్తలు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఆనందంగా సంతోషంగా ఉండేటట్టుగా అక్కడ మంత్రాల ఉచ్చరణ ఉంటుంది దాని ద్వారా వచ్చేటువంటి వైబ్రేషన్ వల్ల మనకు శుభాలు కలుగుతాయి కానీ అసలు ఈరోజు చాలామంది గమనిస్తున్నాము నేను ఒకరిని విమర్శించడం కాదు వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళని చూసి వాళ్ళని కాదు వేద బ్రాహ్మణుడు చెప్పే మాటలు అక్కడ ఎమ్మించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు ఫోటోగ్రాఫర్లు ఎక్కువగా చేస్తున్నారు ఇక్కడ నేను ఫోటోగ్రాఫర్లను కించపరచట్లే కానీ వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు నేను ఒప్పుకుంటాను కానీ చెయ్యాల్సిన పనిలో చెయ్యాల్సిన సమయంలో చెయ్యాల్సిన పనులు చెయ్యాలి అక్కడ మనకు సమతుల్యత లోపిస్తుంది అసలు కళ్యాణ మండపంలో కళ్యాణ వేదిక మీదికి వధువు వరుడు తల్లిదండ్రులు బ్రాహ్మణులు తప్పించి అసలు వేరే వాళ్ళు ఉండకూడదు అక్కడ కూర్చోకూడదు సుమూర్త సమయం తర్వాత బెల్లం పెట్టిన తర్వాత మాత్రమే మిగతా కార్యక్రమం మొత్తం అయిన తర్వాత మాత్రమే మిగతా వాళ్ళందరూ రావాలి కానీ అలా జరగట్లేదు లోపం ఎక్కడ జరుగుతుందంటే ఎవరో వచ్చి చేయట్లేదు మనకు మనంగా చేసుకుంటున్నాము మన కుటుంబంలో మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారని తెలియదు చాలా కుటుంబాలు చూస్తున్నాం పెళ్లి జరిగిన తర్వాత పది రోజులకే పదిహేను రోజులకే ఇబ్బందులు తిట్టుకోవటాలు గొడవలు పెట్టుకోవటాలు వ్యవ దీనికి ఏమంటున్నారు అంటే వాళ్ళకు వాళ్ళకి పడతా లేదండి పిల్లలు అడ్జస్ట్ కావట్లేదు అంటున్నారు అడ్జస్ట్ కావటం కాదు మీరు అడ్జస్ట్ కాక వాళ్ళను వీళ్ళలో చూసి ఆ ముహూర్త సమయంలో సరైన పద్ధతిలో అక్కడ వివాహం యొక్క పనులు జరిపించడానికి ఆస్కారం ఇవ్వకపోవటం వల్ల బ్రాహ్మణులు ఇచ్చేటువంటి ఆశీర్వచనాలు వాళ్ళకు సరిగా లభించకపోవటం వల్ల ఆ ముహూర్త సమయంలో ఏదైతే ఉందో అవన్నీ కూడా అక్కడ జరగకపోవటం వల్ల కొన్ని అపశృతులు దొరి ఆ నూతన దంపతుల మీద పడి ఆ విధంగా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి దాన్ని సర్దిద్దుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి అవన్నీ చేసుకోవచ్చు ముఖ్యంగా నేను ఒకటే అంటాను లక్ష లక్షలు పెట్టేసి మీరు ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉందా ఆనందంగా ఉంటుందా మీకు ఆర్పాటాలు పోతున్నారు సంతోషంగా ఉంటుందా మీకు ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ కూడా చేయటం వల్ల మీ దగ్గరకు వచ్చినటువంటి మీ కుటుంబ సభ్యులతో మీరు మంచిగా మాట్లాడుతున్నారా అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి మనము ఇరవై సంవత్సరాల కింద పదిహేను సంవత్సరాల కింద పెళ్ళిళ్ళు ఎలా జరిపారు ఎలా జరిపించుకున్నారు మీ వివాహాలు ఎలా జరిగాయి ఏ ఆ విధంగా మీ పిల్లలకు చేయలేరా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఆనందంగా సంతోషంగా ఉంటున్నారే అదే విధంగా ఉండాలని చెప్పి మీ పిల్లలు అనుకొని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు కదా అలా ఉండటానికి కారణం ఏంది వేద బ్రాహ్మణులు పెట్టినటువంటి ఆ ముహూర్త సమయంలో సరైన సమయంలో జిరకల బెల్లం పెట్టే సమయంలో వధువు వరుడు వారి నేత్రాలు ఒకరి కళ్ళకు ఒకరు చూసుకుంటూ ఉన్న సమయంలో అప్పుడు బ్రాహ్మణులు ఉచ్చరించేటువంటి ఆ వేద ముహూర్త ఆ బ్రాహ్మణులు ఉచ్చరించినటువంటి ఆ మంత్రాల ఫలితము వారి మీదికి రావటం వల్ల వారందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు ఇంకో పక్క సన్నాయి మేళం వినిపిస్తుంటుంది సాంప్రదాయబద్ధమైనటువంటి సన్నాయి మేళం మనకు చాలా అవసరం కానీ ఇవన్నీ పోయినాయి డీజిల్ వచ్చాయి ఏదో రీత్యంస్ అమ్మ అక్కడ పలికే మాటలు అర్థం కావు పెద్దగా లౌడ్ స్పీకర్లు కళ్యాణ మండపంలో లౌడ్ స్పీకర్లు అవసరమా ఇవన్నీ ఆలోచించుకోవాలి ఇలా జరగటం వల్ల ఆనాటి వధూవరులకు ఇబ్బంది జరుగుతుందని చెప్పన్న సంగతి ఎంతోమంది పెద్దలు ఎన్నో ప్రవచనాలు చెప్తున్నారు చాగంటి వాళ్ళ పెద్దలు లాంటి పెద్దలు ఇంకా ఎంతో ఎంతోమంది పెద్దలు చెప్తున్నారు పీఠాధిపతులు చెప్తున్నారు వేద బ్రాహ్మలు చెప్తున్నారు మాకు ఇబ్బంది కలుగుతుందిరా బాబు మీ స్టేజ్ మీద కూర్చోలేని పరిస్థితి వస్తుంది అని ఈ మధ్య కాలంలో చాలా మంది బ్రాహ్మణులు అంటున్నారు కొంతమంది బ్రాహ్మణులు అసలు పెళ్లి చేయాలంటే బాధ అనిపిస్తుంది అంటున్నారు మేము దానికి ఫలితం దక్కట్లేదని చెప్పి కొంతమంది బ్రాహ్మణులు బాధపడ్డ సంఘటనలు నేను చూస్తున్నాను నేను వింటున్నాను ఇది సరైన పద్ధతి కాదు మనము ఒక సుముహూర్తం అనుకొని అది పెట్టింది ఎవరు ఎవరో వచ్చి పెట్టలేదు మనకు బ్రాహ్మణులు పెట్టారు వధువు యొక్క వరుడు యొక్క జన్మ నక్షత్రాల ప్రకారం మనకు బ్రాహ్మణులు పెట్టేసి ఈ సమయంలో వీరిరువురు కలిసిమెలుస్తూ ఉంటే వీరిరువురికి వివాహం జరిగితే చాలా బాగుంటుంది వారు ఆనందకరమైన జీవితాన్ని గలుపుతారు అందరికీ ఆదర్శమైన జంటగా ఉంటారు అందరికీ అనుసరణీయమైన జంటగా ఉంటారని చెప్పి భావించి వేద బ్రాహ్మణులు మనకు ఆ ముహూర్త సమయం పెట్టారు కానీ ఇక్కడ ఆ ముహూర్త సమయం సమయంలో ఎన్నో రకాలటువంటి అవిఘ్నాలు ఇటు పక్క తిరిగండి అంటారు అటు పక్క తిరిగండి అంటారు ఇంకోసారి పెట్టండి అంటారు ఏంటండి ఇది జలకల వేళ నాలుగు సార్లు పెట్టడం అవసరమా పట్టు కూడా రెండు మూడు సార్లు కట్టిస్తున్నారు ఇవి అవసరమా ఒక్కసారి ఆలోచించండి ఈ వివాహ వ్యవస్థలో కనీసం జిరకర బల్లం పెట్టి పెద్దలు వచ్చి ఆశీర్వచనం ఇచ్చేంతవరకన్నా ఫోటోగ్రాఫర్లు అనే వ్యక్తులు స్టేజ్ మీదికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వరల ఇరువురి కుటుంబ సభ్యుల మీద ఉంది మరొకసారి చెప్తున్నాను నేను ఫోటోగ్రాఫర్లను కించపరచట్లేదు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు కానీ ఆ పనిలో ఒకరు చూసి ఒకరు ఇలా చేయాలి అలా చేయాలి చెప్పి ఎక్కడెక్కడో ఏదో జరిగితే అలా చేయించటం వల్ల అంతరాయం జరుగుతుంది అవిఘ్నాలు జరుగుతున్నాయి అందుకని మీరు పెద్దలు చెప్పిన దాన్ని పాటిస్తూ బ్రాహ్మలు చెప్పిన ముహూర్తంలో ఏమైతే చెయ్యాలో వాటినే అదే విధంగా చేసినట్టు చూడండి అప్పుడు ఆ నూతన జంట ఆనందకరమైన జీవితాన్ని గలుపుతారు అందరూ సంతోషంగా ఉంటారు ముహూర్త సమయం అన్నది ఎంతో మంచిదండి పది నిమిషాల ముందు రావటం కాదు గంట ముందు రావటం అన్నది చాలా మంచిది ప్రశాంతంగా కూర్చుంటారు మంచిగా కార్యక్రమాలు జరుగుతాయి బ్రాహ్మణులు కూడా ఇంకా చాలా ఎక్కువ మంత్రాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది పాటుగా ఆశ ఈరోజు మనం గమనిస్తున్నాము అక్షంతలు చల్లిన తర్వాత వధూవరుల మీద పెద్దలు చక్షింతలు చదువుతున్నారు ఆ సమయంలో వధూవరులు అక్కడ ఉన్నటువంటి పెద్దల ఆశీర్వచనాలు తీసుకోవటం చాలా మంచిది వారి పాదాలకు నమస్కారం చేయడం చాలా మంచిది కానీ ఈరోజు ఎక్కడా జరగట్లేదు అలా జరగాలి పెళ్లి ముహూర్తం సమయంలో అక్కడ ఉన్నటువంటి బంధువులు కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారు ఎవరైతే పెద్దలు వచ్చారో మన ఆత్మీయులు ఎవరైతే వచ్చారో వారందరి యొక్క ఆశీర్వచనాలు అక్కడ తీసుకోవాలి వారందరి యొక్క పాదాలకు నమస్కారం చేయాలి అలా చేయటం వల్ల వారిచ్చేటువంటి ఆశీర్వచనాలు మీకు జీవితాంతం ఉంటుంది మీరు ఆనందంగా ఉంటారు అలా ఉండాలి ఆ విధంగా ఉండేటట్టుగా ప్రతి తల్లిదండ్రులు కూడా చూసుకోవాలన్నది నా ఆలోచన ఇంకా చెప్పాలంటే నేను ఇంకొక విషయం కూడా గమనించాను ఈ మధ్యకాలంలో వధూవరులు పీటల మీద కూర్చున్న తర్వాత అబ్బాయికి వాళ్ళ అత్తగారి వైపు అమ్మాయికి వాళ్ళ అత్తగారి వైపు వాళ్ళు బట్టలు పెడతారు ఆ నూతన వస్త్రాలు తీసుకెళ్ళి అప్పుడు ధరించి వస్తారు కానీ ఈ మధ్యకాలంలో ఊరేగి మళ్ళీ అక్కడ కట్టుకోవడానికి టైం దొరకట్లేదు నూతన వస్త్రాలు అక్కడ ధరించాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పని ముందే ఎందుకంటే రకరకాల వస్తువులు రకరకాల మేకప్లు రకరకాల డిజైన్లు వేస్తున్నారు కాబట్టి ముందే అక్కడ కూర్చుంటున్నారు అలా చేయటం వల్ల అసలు కళ్యాణ మండపం మీద అత్తగారు పెట్టే బట్టలు ముందే కట్టుకోవట్టున్నారు ఇది కరెక్ట్ అయిన విధానం కాదు ముందుగా కొద్దిగా ముందుగా వస్తే ఆ పని కూడా చేయొచ్చు అత్తగారు పెట్టే బట్టలు తీసుకొని అప్పుడు నూతన వస్త్రాలు ధరించి పెళ్లిపేట మీద కూర్చుంటే ఆ శుభముహూర్తంలో జరిగే పనులన్నీ కూడా శుభంగా ఉంటాయి అని చెప్పండి అందరూ భావించాలి ఇవన్నీ మనం చేసి కొంచెం ఆచరించట్లేదు ఆచరించాలి మీరు చేస్తే రేపు ఇంకోరు చేస్తారు అందుకనే ఈ పని కూడా ఇప్పుడు చేసే హడావిడి కూడా ఎవరో చేస్తే మనం చేస్తున్నాం కానీ మీరే నూతన వరవడికి నాంది పలకండి పలాన వారి పెళ్ళి పెళ్ళికెళ్తే ఇలా జరిగిందని చెప్పండి నేను ఇంకొక విషయం చెప్తానండి ఈ మధ్యకాలంలో మా మిత్రులు ఒకరు చెప్పారు నా దగ్గర ఆ వీడియో కూడా ఉన్నది ఒక వ్యక్తి వారి మనవడి మనవరాలి పెళ్ళికి వివాహ వ్యవస్థలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమయానికి ఉండే విధంగా ముందుగా ఒక ప్రణాళిక చేసుకొని అందరి సహకారంతో అసలు ఇరవై సంవత్సరాల కింద పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి అనే విధంగా చేశాడండి పాటుగా భోజన వ్యవస్థ సరే ఇప్పటిదాను మనం కళ్యాణ కత్రువు గురించి కళ్యాణ సమయంలో చేసే పనుల గురించి ఎలాంటి అనాథాలు జరుగుతున్నాయి అక్కడ ఏ విధమైన ఇబ్బంది జరుగుతుంది బ్రాహ్మణులు చెప్పిన విషయాలు ఎలా ఆచరించట్లేదు బ్రాహ్మణులు చెప్పిన విషయాలు మనం ఎందుకు పట్టించుకోవట్లేదు ఇవన్నీ మాట్లాడుకున్నాం దాంతోపాటుగా ఇంకా చెప్పాలంటే కళ్యాణ సమయంలో రెండో వ్యవస్థ వచ్చేసి భోజన వ్యవస్థ అంగులకు ఆర్భాటాలకు పోతున్నారు అక్కడ ఏం కొట్టిస్తున్నారో అర్థం కావట్లే పలానా వాళ్ళ ఇంట్లో పెళ్ళిలో అరవై రకాల వంటకాలు పెట్టారని చెప్పి వీళ్ళు అరవై ఐదు రకాలు పెడుతున్నారు ఏమండి ఎవరైనా తింటారా అండి ఐదు రకాల స్వీట్లు ఆ బిర్యానీ ఈ బిర్యానీ జీరా బిర్యానీ తమలపాకు బిర్యానీ ఎల్లిపాయ బిర్యానీ ఉల్లిగడ్డ బిర్యానీ ఇవన్నీ అవసరమా మొన్న ఒక ఇందాక అన్నట్టుగా వరంగల్లో జరిగిన ఒక సంఘటన చెప్తాను ఒక పెద్ద మనిషి ముందుగా ప్లాన్ చేసుకొని వాళ్ళ మనవడి వివాహ వేడుకలో వాళ్ళ మనవడి వివాహ వేడుకలో వెయ్యి మంది భోజనానికి వచ్చారండి అక్కడ పెద్ద కుటుంబం పెద్ద బలగం వెయ్యి మంది భోజనానికి వచ్చారు దాదాపుగా ఒకేసారి మూడు వందల మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశాడు దాంతో పాటుగా సార్ కొంతమంది ఉండలేరు అని చెప్పి బవ్ సిస్టం కూడా పెట్టాడు వారు అక్కడ వడ్డించిన వస్తువులండి ఫస్ట్ ఒక స్వీటు పులిహోర ఒక మిరపకాయ బజ్జి పప్పు కూర టమాటా పప్పు కూర దోసకాయ ఒక మిక్సింగ్ కర్రీ సాంబారు రసము ముద్దపప్పు ఒక చట్నీ చిప్స్ ఇంతవరకేనండి ఇది అక్కడ పెట్టడం కాకుండా వరంగల్లో కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహకారం తీసుకొని అంటే వాసవి క్లబ్స్ ఇంకా సేవా క్లబ్స్ సేవా భారతి ఇట్లా కొన్ని కొన్ని సంస్థల ద్వారా తీసుకొని అంబేద్కర్ యూత్ అట్లా తీసుకొని కొన్ని ప్రదేశాల్లో కొంతమంది యాచకులు ఉండే స్థలాల్లో వారందరికీ కూడా దాదాపుగా పెళ్ళి అయిన తెల్లారి పెళ్ళి కా మంటపంలో ఏదైతే భోజనాలు పెట్టారో అయ్యే భోజనాలు అక్కడ కూడా పెట్టేటట్టు చేసేసి ఇంకొక వెయ్యి మందికి భోజనాలు పెట్టాడు అంటే చూడండి వారందరూ కూడా వీరిని ఆశీర్వదించారు కదా వారందరూ కూడా వారి యొక్క మనసులో ఈరోజు వీరు నాకు భోజనం పెట్టారు వీరందరూ కూడా శుభంగా ఉండాలని కోరుకుంటారు కదా అవన్నీ నూతన వరువులకు చాలా మంచిది సరే అలా చేసినా చేయకున్నా నేను ఏమంటానంటే మీరు వడ్డించేది అక్కడ మీరు గమనించండి ముప్పై రకాలు వంటలు పెడతారు నలభై రకాల వంటలు పెడతారు మనం నిలబడతాము వడ్డించే వ్యక్తికి అసలు ఆ స్వీట్ ఏంటో తెలియదు మనం ప్లేట్లు ఒక్కసారి నాలుగు రకాల వస్తువులు పడిపోతాయి ఆ నాలుగు మిక్సింగ్ అయిపోతాయి రెండు రకాల కూరలు స్వీటు అన్నీ మిక్సింగ్ అయిస్తాయి అసలు ఏంటో మనకు తెలియదు అవన్నీ ఎక్కడ పోతున్నాయి ఏ వ్యక్తి కూడా తింటా లేదండి ఏ వ్యక్తి కూడా తింటే అవన్నీ కూడా డస్ట్బిన్లోకి పోతున్నాయి మళ్ళీ తర్వాత ఏం చేస్తారు వచ్చేసి ఇంత అన్నం పెరుగు మజ్జిగ పెట్టుకొని తింటున్నారు ఇది కరెక్ట్ కాదు ఏ వ్యవస్థలో కూడా మార్పు జరగాలి ఒక అన్నం ఒక ఐదు రకాల వస్తువులు వండండి ప్రశాంతంగా తింటారు మనస్ఫూర్తిగా తింటారు భోజనం చేసిన తర్వాత మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు ఆ ఆశీర్వచనాలు వాళ్ళకు కావాలి అవి వచ్చేటట్టుగా చూడండి ఆ ఖర్చు ఇంకో దానికి ఉపయోగించండి అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు ఇలాంటి సంతోషకరమైన విషయాలు జరగాలంటే మార్పు జరగాలి ఈ మార్పు కొత్తగా వచ్చేది కాదండి గతం నుంచి ఉన్నదాన్నే కొత్తగా ఏదైతే మారిందో ఆ మారి దాన్ని మార్చండి అందరూ మంచిగా ఉండేటట్టు చూడండి అలాంటి మార్పులు జరిగినప్పుడు మనందరూ సంతోషంగా ఉంటాం ఇంకా చెప్పాలంటే హడావుడి 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 ఆ హడావుడి తగ్గాలి ఇప్పుడు పెళ్ళికి ఒక యాభై మంది వచ్చారండి దగ్గర బంధువులు రక్త సంబంధికులు వారితోటి పది నిమిషాలు మాట్లాడుతున్నారా సొంత అన్నయ్య కొడుకు పెళ్ళికి అక్క కొడుకు పెళ్ళికి అర్ధ గంట మంది వస్తున్నారు భోజనం చేసి వెళ్ళిపోతున్నారు అది మార్పు రావాలి అది ఎప్పుడు మార్పు వస్తుందంటే పెళ్లి చేసేవాళ్ళు ఒక గంట రెండు గంటల ముందు కళ్యాణ మండపానికి వచ్చి ముందే కనుక ఒక ప్లాన్ చేసుకొని అందరితోటి మేము ఒక రెండు గంటల ముందు కళ్యాణ మండపానికి వస్తున్నారా మీరు అందరూ రానరా అంటే చుట్టాల అందరూ వస్తారు పెళ్ళి కొడుకు తరపున ఒక వంద మంది రెండు వందల మంది దగ్గర మంది ఉంటారు ఈ పెళ్ళి ముహూర్తానికి గంట ముందో రెండు గంటల ముందో మీరందరూ మెలిసి మాట్లాడుకోండి కుటుంబ వ్యవస్థలు మాట్లాడుకోండి డ్యాన్స్ వేయండి పాటలు పాడండి ఒకరి గురించి ఒకరు చెప్పుకోండి చిన్నప్పుడు వాళ్ళు ఇట్లా చేసేవాళ్ళు వీళ్ళు ఇట్లా చేసేవాళ్ళు చెప్పుకోండి అప్పుడు ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అవి అక్కడికి వచ్చేస్తాయి అందరూ ఆనందంగా ఉంటారు అందరూ సంతోషంగా ఉంటారు అలాంటి సంతోష సమయంలో ముహూర్త సమయం వచ్చిన తర్వాత జలకర వలం పెట్టినప్పుడు ఎంతో ఆనందంగా వధూవరులను ఆశీర్వదిస్తారు ఆ ఆశీర్వచనాలు ఎంతో మంచినిస్తాయి ఎంతో శుభాన్ని ఇస్తాయి అవి దంపతులకు కావాలి ఇవి ఖచ్చితంగా ఆచరించాలండి ముఖ్యంగా ఈనాటి పెద్దలు ఒక్కొక్కరు ఒక డ్రెస్కి వచ్చేసి కుట్టుగూలు వచ్చేసి ఎనిమిది వేలు పదివేలు పెడుతున్నారండి ఆ డ్రెస్ వాళ్ళు తర్వాత దొరుకుతుంటారా ఏ రోజైనా దొరుకుతారా అవసరమా పదివేల రూపాయలు ఒక స్టిచ్చింగ్ పెట్టేసి తయారైన వస్తువును ఆ డ్రెస్ను మళ్ళీ అసలు తొడగరు పక్కన పడిపోద్ది అవసరమా ఒక్కసారి ఆలోచించండి లక్ష లక్షల రూపాయలు వేస్ట్గా ఖర్చు పెడుతున్నారు అది అలా ఖర్చు పెట్టడం వల్ల మంచి జరుగుతుందంటే మంచి జరగట్లేదు ఒక్కోసారి వాళ్ళు అక్కడ చేసే పని కంటే ఎక్కువ ఈ వస్త్రాల మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది దానివల్ల సరైన విధంగా ఉండలేకపోతున్నారు ఇవన్నీ ఆచరి చూడాలి గమనించాలి ఇవన్నీ కూడా మనము గమనించినప్పుడు మనం ఇలాంటివన్నీ కూడా లేకుండా ఉన్నప్పుడు ఇలాంటి అన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు లేనప్పుడు మనము ఎంతో సంతోషంగా మన కార్యక్రమాన్ని చేసుకుంటాము మన కుటుంబ సభ్యుల పెళ్ళిళ్ళు చేస్తాము ముఖ్యంగా ముహూర్తానికి కనీసం ఒక గంట ముందు కళ్యాణ మండపానికి రండి బ్రాహ్మణులు చెప్పేది వినండి ఆచరించండి ఆచరించి అందరూ కూడా ఆ విషయాల్లో పాల్గొనేటట్టుగా చెయ్యండి పాటుగా సమయానికి వేద బ్రాహ్మలు ఏదైతే చెప్పారో ఆ యొక్క బ్రాహ్మణులు ఉచ్చరించేటువంటి పదాల యొక్క స్పష్టత ఆ యొక్క అందరూ వినేటట్టుగా చెయ్యండి వారి యొక్క వేద బ్రాహ్మణులు ఏదైతే మనల్ని ఉచ్చరిస్తారో ఆ మాటల వైబ్రేషన్సు ఆ మంత్రాల వైబ్రేషన్సు నూతన దంపతులకు వచ్చేటట్టుగా చెయ్యండి అనవసరమైన ఆర్బాటలకు పోవకండి మంచిగా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలను డస్ట్బిన్లో కాకుండా ప్లేట్ మొత్తం కడుపు నిండా తృప్తిగా తినేటట్టుగా చేయండి దాంతోపాటుగా వచ్చిన వారందరూ కూడా నూతన వధూవరలను ఆశీర్వదించేటట్టుగా చెయ్యండి వారు అక్షింతలు జరిగేటప్పుడు ఈ నూతన వధూవరలు వాళ్ళ కాళ్ళకు దండాలు పెట్టుకునేటట్టుగా చేయండి అలా చేయటం వల్ల నూతన వరులకు ఎంతో మంచి జరుగుద్ది